ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్య వధేత్త వాణి జినుహు కన్యా ప్రవాహవత్ మనము ఈరోజు వార ఫలాలు ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారము ఎటువంటి విషయాల్లో చక్కగా ఉంటుంది అంటే ఉద్యోగము ధనము విద్య రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులకి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఏ ఏ విషయాల్లో బాగుంటుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ఇవాళ మనం కనుక చూసుకున్నట్లయితే అసలు గ్రహాలు ఏం మారనున్నాయి చూసినట్లయితే ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా కదలవు చంద్రుడు మాత్రం కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు సంచరిస్తున్నాడు ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అలాగే బుధుడు శుక్రుడు మారుతున్నారు అంటే బుధుడు మనకి కర్కాటకంలో ఉన్న బుధుడు తొమ్మిదవ తేదీ సింహంలోకి సింహంలో ఉన్న శుక్రుడు పదకొండవ తేదీ కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ మార్పు మూలంగా అసలేం జరగనుంది అని చెప్పి చూసినట్లయితే ముందుగా ఈ యొక్క వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వార ఫలితాల్లో ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకుంటున్నాం దీనికంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా మనము మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏంటి దశని నడుస్తుంది ఎటువంటి యోగాలు ఉన్నాయి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశం వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ గ్రహాలు మన గ్రహాలతో సంబంధం పెట్టుకుంటూ అవి ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి అంటే మనం ఒక పని చేస్తుంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు సపోర్ట్ చేస్తే మనం చక్కగా ఆ పని చేయగలుగుతాము సపోర్ట్ చేయనప్పుడు ఎక్కువగా తిరగవలసి వస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఏ గ్రహాల యొక్క బలం కావాలో దానికి సంబంధించిన ఆ గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతను ప్రార్థించడం అంటే ఉదాహరణకి బుధులు విష్ణువుని ప్రార్థించడం రేవను కొన్ని డైరెక్ట్ సూర్య భగవానుడు కుజుడు అనుకోండి కార్తికేయ స్వామి అలా బలం పెంచుకోవడం ఆ గ్రహం సంబంధించిన దానం ఇవ్వడము మరియు అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే చక్కటి ఫలితాలు మనకు వస్తాయి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అయినటువంటి బుధుడు కంబస్ట్లో ఉన్నాడు కాబట్టి ఏమవుతుంటుందంటే కొన్ని కొన్ని కుటుంబ సంబంధించినటువంటి వాటి మూలంగా కొంతవరకు అలా టికాన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొన్ని కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తమ్ముళ్ళు మూలంగా కావచ్చు తండ్రి మూలంగా కావచ్చు కొంత స్టికాన్ అవ్వడము అంటే మనం వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటిది మనం చేస్తూ మనకి ఇష్టం లేనటువంటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మూలంగా అలాగే కొన్ని కొన్ని విషయాలు కుటుంబ సభ్యుల మూలంగా ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది ఈ వారంలో అయితే ఈ వారంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే ఉద్యోగస్తులకి ఈ వారంలో దశమాధిపతి అయినటువంటి గురువు ఉన్నాడు భాగ్యంలో ఇది ముఖ్యంగా ఇది కూడా ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పుల్ని సూచిస్తుంది మారాలనేటువంటి తపన్ని మార్పుల్ని లేదా ఉన్న దాంట్లో నుంచే కొంచెం వాళ్ళ ఆఫీస్ ప్లేసెస్లోనే మారడం ఇటువంటివి ఇస్తుంది పర్టికులర్గా అయితే కొత్తగా ఉద్యోగం వెతుక్కునేటువంటి వారికి ఎలా ఉంది ఈ వారం అని చెప్పి చూసుకున్నట్లయితే వారం ప్రత్యేకంగా నూతన ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేటువంటి వారు ముఖ్యంగా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన అంటే సాఫ్ట్వేర్ని కూడా సెక్యూర్ చేసే కొన్ని విభాగాలు ఉంటాయి అలాగే బయట సెక్యూరిటీ రిలేటెడ్ అంటే ఏదైనా ఒక రక్షణ దళానికి సంబంధించిన లేనట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎవరైనా అప్లై చేసేటువంటి వారికి మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రైతులకి విద్యార్థులకి ముఖ్యంగా విద్యార్థుల కనుక చూసుకున్నట్లయితే సైన్స్ రిలేటెడ్ సంబంధించిన లేదా యానిమేషన్ అండ్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు విద్యార్థులు మరియు విదేశీ విద్యలు విదేశాలకు వెళ్ళి విద్యా సంబంధించిన నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో మిథునం వారికి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ మిథున రాశి వారికి ఈ లావాదేవీల విషయంలో ఏదైనా కానీ లెవెంత్ లోపల క్లియర్ చేసుకోండి మీరు లెవెంత్ లోపల మీరు క్లియర్ చేసుకుంటేనే లావాదేవీలు క్లియర్ అవుతాయి లెవెంత్ దాటితో నాకు ఏమవుతుంటుందంటే టు ట్వెల్త్ థర్టీన్త్ వస్తుంటే మళ్ళీ ఎందుకో కొంతది పెండింగ్ పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మిథునం వారికి గను గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ముఖ్యంగా ఏంటంటే ఆకస్మికంగా కొన్ని కొన్ని మార్పులు కానీ ఆకస్మికంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు చేసుకోవాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లలితా అమ్మవారి యొక్క ఆరాధన శ్రీమాత్రే రమ